Hey guys, so iroju mari welcome back to GTA offline content. So iroju endante mana content actually mana multiplayer aadali ante so daniki konni missions unnai anamata. So adi chaala lag ante PC lag kaadu video lag anamata. Chaala ante chaala pedda undi, adi edit cheyalante chaala time padtadi. Adi meeku parts ga release chestanu, adi oka 5 6 days varaku ave release aithe meeku. So dan tarvata nenu robberies anevi avanni cheddam. So prasthaniki ee roju aithe late cheyakunda mana Michael home tour aithe chesedam. Mana Michael gar home tour cheddam, rach cheddam home tour chesi. So maamulugundagoddu chalo mari home tour chesedam. Prasthaniki meeku asale home tour chaala mandi adigaru home tour ani. So Michael గాడి హోమ్ టూర్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. సో మైకేల్ గాడి హోమ్ టూర్ అన్నమాట గైస్. సో మనకి మల్టీప్లేయర్ ఆన్లైన్ ఎరా అంటే మనకి చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఇచ్చారన్నమాట. సో అవి మీకు పార్ట్స్ 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 గా వదులుతాను. మీకు అది ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ అసలు ఏమవుతుంది, నెక్స్ట్ ఏ మిషన్లో ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్లో మెన్షన్ అయితే చేసేసేయండి. అది మర్చిపోకుండా. ప్రస్తుతానికైతే మన యొక్క మైకేల్ గారి ఇంటికైతే వచ్చాం. సో ఇక్కడ నుంచి మీకు మీకు చూపించలేదు కదా, నేను పెద్ద బొకడగాను సార్ నిజంగానే. ఒక నిమిషం ఆగండి, మీకు చూపించేస్తా. ఓకే, ఇంద్ర సౌండ్ వస్తుంది, డిస్ప్లే రావట్లేదు అని చెప్పి కోప్పడకండి. ఏం లేదు, నేను ఐడియా వేసాను. ఒక నిమిషం ఆగండి, వస్తుంది. కోప్పడకండి ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఓకే, సో చలో 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 సుత్తి సోది కొట్టకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మామూలుగా ఉండదు, చలో మరి హోమ్ టూర్ అయితే చూసేసేయండి అందరూ. సో సో ఇది మన మైకేల్ గారి డూప్లెక్స్ హౌస్ అన్నమాట. సో మొత్తం మీకు స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను. మీకు అసలే చాలా అంటే చాలా పెద్ద ఇల్లు అనమాట. సో స్టార్టింగ్ రాగానే ఏంద్రా అంటే ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టాడు. సో దాని తర్వాత ఇక్కడ చెట్లు పూలు అన్ని చాలా బాగున్నాయి. సో ఏంటి మనోడు దూకేస్తున్నాడు. ఓకే ఓకే, సో ఇది వచ్చి ఇక్కడ ఏదో పెట్టాడు. సో నాకు క్లియర్ కనబడట్లా. సో ఈ పక్క కూడా చూసుకున్నట్లయితే ఈ పక్క కూడా పూలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి ఎంట్రన్స్ ఇదే గాయ్. సో మనోడి ఇల్లు నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇది గేట్ అనమాట. మనం కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత గేట్ క్లోజ్ అవుతుంది. సో మనం ప్రస్తుతానికైతే లోపలికి వద్దాం. సో లోపలికి రాగానే ఏంటంటే వాళ్ళ ఈ యొక్క ఫ్యామిలీకి డాడీ అనమాట వీళ్ళు. సో ఈ డాడీ వాళ్ళ కూతురు కార్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా బాగుంది, కారు సూపర్ ఉంది. సో దీని సింబల్ ఏదో డబ్ల్యూ అని ఉంది. సో కార్ కూడా భయంకరంగా ఉంది గాయ్, సూపర్ రీమాల్ తెచ్చారు కారు. సో స్టార్టింగ్ రాగానే మీకు ఈ కార్ కనబడుతుంది. సో ఇంటి వెళ్ళంగానే మన మైకేల్ గారి కార్ అనమాట ఇది. సో ఇది మన మైకేల్ గారి కారు. ఇంకా మంచి మంచి కార్స్ కొందాం మనం, రాత్రి చేసి మా వాళ్ళు కొడదాం. మరి హైపర్ అంటే హైపర్లోనే ఉండాలి ఎప్పుడు కూడా, తగ్గేది లేదు. సో ఈ పక్క రాగానే ఇదేంటంటే మన గార్డెన్ అనమాట. సో వాన పడినప్పుడు ఇక్కడ కూర్చొని చిల్ అవుతుంది మన వాళ్ళు, సీరియస్ సీరియస్ చేసుకుని. సో ఇక్కడ కూర్చొని చిల్ అవుతుంది అనమాట. సో ఇదంతా గార్డెన్, ఇంకా మంచి మంచి పూలు ఉన్నాయి, ఇదొక పెద్ద చెట్టు. సో ఇది ఒక చిన్న నడుచుకోబోయే వాళ్ళకి ఇది ఒక గేట్ అనమాట. అది పెద్ద గేట్ అండి, ఇది చిన్న గేట్. సో ఆఫ్టర్ దట్ గైస్ ఇదంతా గార్డెన్ అనమాట. మనవాడు మంచిగా వాకింగ్ గీకింగ్ యోగా గీగా అన్ని ఇక్కడే చేస్తాడనమాట. సో దాని తర్వాత ఇక్కడ మంచిగా చెట్లన్నీ ఉన్నాయి. సో మెయిన్ విషయానికి వస్తే ఇది ఒక గ్యారేజ్ అనమాట. సో దీని లోపల ఏదైనా ఉంటాయేమో అని మాత్రం అసలు అనుకోకండి. మన వాడి దగ్గర కార్లు ఏం లేవు, ఫ్యూచర్లో కొనుక్కోవాలి, కొనుక్కునేద్దాం మామూలు కాదు. సో అదనమాట ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ ఏదో కిట్లు ఉన్నాయి, సంథింగ్ టెన్నిస్ కిట్లు ఏదో కొట్టే ఉంటాయి కదా. సో ఇక్కడ చూస్తే షటిల్ బ్యాట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇది. సో అదనమాట గాయస్ గ్యారేజ్లో చెత్త చెదనం ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఇక అవే ఉన్నాయి ఇక్కడ. సో హోమ్కి పోకముందు బయట ఏమేమి ఉన్నాయి అన్ని చూపిస్తాను లోపలికి వెళ్ళకముందు. సో ఇట్లా వెళ్తే ఇక్కడ ఒక కార్ పార్కింగ్ లేదా సంథింగ్ ఇక్కడ వచ్చి నిలబడమని కిటికీ అనమాట, ఇది ఒక కిటికీ. సో దాని తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ చేయొచ్చు, కార్ అన్న బైక్స్ కార్ అనుకుంటున్నాను ఏదైతే మంచి కార్, లేదా ఇక్కడనే వదిలేచ్చు. సో దాని తర్వాత ఇక్కడనే వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక గార్డెన్ ఉంది. సో గార్డెన్ ఇక్కడ ఒక ఇక్కడ చూస్తేనేమో మంచి వాటర్ ఫాల్స్ లాంటి పెట్టాడు. సో ఇంకా పైకి వెళ్తే వెళ్దాం ప్రస్తుతానికి. ఇంకా పైకి వెళ్తేనేమో సో వెనక పక్క గార్డెన్ విత్ స్విమ్మింగ్ పూల్ అనమాట. మనోడి ఇంటికి భయంకరమైన స్విమ్మింగ్ పూల్ ఉంది, దూకన స్విమ్మింగ్ పూల్లో మామూలు కాదు. ఇక్కడ సో ఇది మనోడి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఎక్కడన్నా కావాలంటే ఇక్కడ వచ్చి ఇది అసలు.
సో పైకి వచ్చేద్దాం ప్రస్తుతానికి వచ్చే అంటే వాన పడుతుంది మళ్ళీ ఇస్తే అంటే మళ్ళీ సో అదే మన గాయస్ ఇక్కడ గార్డెన్ ఇలా కూడా వెళ్ళొచ్చు మనం షార్ట్ కట్ బైక్కి వెళ్ళాలంటే అది మనం ఇప్పుడు షార్ట్ కట్ అది పాటిస్తాం కాబట్టి ఇట్లా ఇక్కడ రుక రుక అదే అన్నమాట సో ఇలా ఉంటుంది గాయస్ బయట మాగలకూడదు సో ఇలా వస్తేనేమో ఇక్కడికి వచ్చి ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ మెట్లు దిగి సో దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మెట్లు దిగి దాని తర్వాత ఇక్కడికి రాగానే ఏంటంటే టెన్నిస్ బాల్ కోర్ట్ అనమాట ఇది టెన్నిస్ బాల్ కోర్ట్ టెన్నిస్ ఆడతారు ఇక్కడ సో ఈ పక్క నేను ఈ పక్క మన జిమ్మి గారు వీళ్ళందరూ ఉంటారనమాట సో అదనమాట గాయస్ ఇక్కడ టెన్నిస్ కోర్ట్ అనమాట మనం కూర్చొని ఆడుకునేదానికి టెన్నిస్ కోర్ట్ ఆడాలనుకుంటే ఇప్పుడు ఇవి వస్తే ఆడతాడు సో ఇప్పుడు గాయస్ సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అసలే వాన పడుతుంది రత్నాస్తుంది వాన మామూలు కాదు ఇల్లు వస్తారు వాన చలో చలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళిపోతాం గాయస్ సో లోపలికి వెళ్ళేదానికి ఇంటి నుంచి వెళ్ళి మన మళ్ళా వాళ్ళు కలిసి పాస్ పాస్ ఇక్కడ వచ్చారన్నమాట సో ఇది ఎంట్రన్స్ అనమాట గాయస్ ఎంట్రన్స్ పైన చూస్తేనేమో ఒక బల్బ్ ఉంది సో కింద చూస్తేమో ఇవి చెట్లు ఉన్నాయి సో డోర్ అయితే ఇదే డోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం గ్రీన్ కలర్ లోపలికి అయితే వెళ్ళిపోతాం సో లోపలికి రాగానే సోఫా అనమాట ఇలా ఉంటుంది సోఫాలో సోఫా ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇక్కడ చిత్రపటం అయితే ఉంది సో ఇక్కడికి రాగానే ఇక్కడ ఏదో గుర్రం ఉంది గుర్రంతో పాటు లైట్ ఇక్కడ చిత్రపటం ఉంది ఇక్కడ ఒక చిత్రపటం ఉంది సో కింద చేస్తాను ఫాస్ట్గా చూడండి ఎందరో మర్చిపోకుండా సో ఇక్కడ రాగానే ఏదో ఇది ఒక హాల్ అనమాట ఇక్కడ 1, 2, 3, 4, 5 చిత్రపటాలు ఉన్నాయి సో ఇక్కడ రాగానే ఇక్కడ ఏంద్రా అంటే మనోడు ఇక్కడ కూర్చొని ఈ ప్రొజెక్టర్లో పెట్టుకొని చూస్తాడనమాట ప్రొజెక్టర్ అనమాట అది సో ఇక్కడికి రాగానే మనోడు దమ్ము చేస్తాడట్టే మామూలు కాదు సో ఇది హాల్ అనమాట గాయస్ హాల్ అయితే ఇంట్రడ్యూస్ చేశాను సో ఇదైతే బాల్కనీ ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు మనం ఇవ్వాలనుకుంటే సో ప్రస్తుతానికి అయితే వాన్ పడుతుంది కాబట్టి సో ఇక్కడ టేబుల్ అనమాట ఈ టేబుల్ మనం చైనా నుంచి తెప్పించాము మామూలు కొండదు ఇది వచ్చి కిచెన్ అనమాట మనోడి కిచెన్ ఇక్కడ కత్తుంది మండ్రే మామూలు కొండదు సో అది మనోడి కిచెన్ అనమాట గాయస్ సో కిచెన్ ఇది స్టవ్ సో ఇక్కడ టేబుల్ కూర్చొని తినడం కానీ లేదా ఫోన్ చూసుకోవడం కానీ మనోడివి ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ కావాల్సిన డ్రింక్స్ కానీ అవి ఇవి ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇది మనోడి ఫ్రిడ్జ్ దాని తర్వాత గాయస్ ఇక నెక్స్ట్ ఏముంది మామూలు కొండదు కొంచెం వెళ్ళిపోద్ది మనోడు ఇక్కడ కూడా ఒక చిత్రపటం ఉంది ఇక్కడ కూడా చిత్రపటం ఉంది ఇది వచ్చేసి మా తాతయ్య అనమాట సో మా డాడీ ఇప్పుడు అందరికీ డాడీ వీడు వీళ్ళకి డాడీ ఆమె డాడీకి వాళ్ళ వైఫ్ అనమాట సో మా డాడీ మా మమ్మీ అక్కడ ఉన్నారు సో మామూలు కూడా ప్రస్తుతానికి అయితే పైకి వెళ్ళిపోదాం రచ్చరచ్చ చేద్దాం పైకి వెళ్ళిపోయి సో పైకి రాగానే ఈ పక్క రూమ్ ఉంటుంది ఓపెన్ అవ్వదు అనమాట లాక్ లో ఉంది సో ఈ రూమ్ లో వచ్చేసి కూతురు రూమ్ అనమాట మాట్లాడుతున్నా సో ఇది వచ్చేసి దాని రూమ్ అనమాట గాయస్ సో ఈ పక్కకు రాగానే ఇదేరా అంటే ఇది జిమ్మిగా రూమ్ అనమాట సో ప్రస్తుతానికి జిమ్మిగా లేడు బయటికి వెళ్ళాడు టీవీ మొన్న నేనే పగలు కొట్టాను జిమ్మి గారిది పాపం టీవీ డిస్టర్బెన్స్ పెట్టుంటే మాత్రం ఇక వాడికి ఇంకా టీవీ కొనియలేదు ఓకే అదనమాట గాయస్ ఇది జిమ్మి గాడి పీసీ ఆడు దీంట్లో ఆడుతూ ఉంటాడు పబ్జి బీజిఎంఐ అని అది గిటారు మొత్తం సౌండ్ సిస్టమ్ మన టీవీ నేనే పగలు కొట్టాను పాపం డిస్టర్బెన్స్ పెట్టుకున్నాడని సో అదనమాట గాయస్ ఇక్కడ రాగానేమో ఇక్కడ బాత్రూమ్ వీళ్ళిద్దరికి ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది అనమాట సో ఇంకా అదే ఇంకా ఇంకేముంది రూమ్ టూర్ సారీ హోమ్ టూర్ అంతేనా ఇక్కడికి రాగానే ఇది నా రూము ఇక్కడ నేను ఉంటానమాట ఇది నా రూము నేనే చూడలేదు ఓకే నా రూమ్ కాదు నా వైఫ్ రూము సారీ గాయస్ ఈ పక్క ఇక్కడ నా రూమ్ అనుకో నా రూమ్ అనుకోవచ్చు మీరు సో ఇక్కడ చిత్రపటం ఉంది చూసారా సో ఇది నా రూమ్ గాయస్ సో అదనమాట సో ఇది 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 కూడా ఇది కూడా మంచి బ్రాండ్ అనమాట ఇది డిజైన్ సూపర్ ఉంటుంది మామూలు సో బయట నుంచి మొత్తం మీకు రివీల్ అయితే చేసాను ఇంకేముంది అంతే కదా సో మళ్ళీ బయటకు వెళ్దాం ఒకసారి సో బయటికి రాగానేమో ఇంకా వాన పడుతూనే ఉంది సో ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మామూలు ఉండదు మామూలుకురా మామ దూకరా బయటికి రా చాలని ఓకే సో అదనమాట గాయస్ సో చలో మరి ఈరోజు మనం యాక్చువల్లీ చేద్దాం అనుకున్నాం బట్ మిషన్స్ కంప్లీట్ చేయాలంట ఓ చాలా ఉంది మీకు పార్ట్స్గా రిలీజ్ చేస్తాను అది కొంచెం టైం పడుతుంది సారీ ఫర్ దట్ గాయస్ సో చలో బై బై సీ యూ టాటా లేటర్ మళ్ళీ రేపు కలుసుకుందాం.